ఇందిరమ్మ కాలనీలో వాలంటీర్స్ కలిసి కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. రోజు చేతులు శుభ్రంగా 20 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కోవాలని అన్నారు. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్ళినప్పుడు 1 మీటర్ దూరాన్ని కలిగి ఉండాలని, బయట దేశాల నుండి ప్రాంతాల నుండి వచ్చినట్లయితే వాలంటీర్స్కి చెప్పాలని, అలాగే మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకుని వచ్చినప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. బయట రాష్ట్రాల నుండి వచ్చినట్లయితే తెలపమని అన్నారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని చెప్పారు. మనం ముట్టి మళ్ళీ పక్కన వాళ్ళకి మీ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి అంటుకుంటుంది అనమాట. అది అట్లా కమ్యూనికేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది ఈ కరోనా వ్యాధి. ఇతర దేశాల్లో చాలా మటుకు మన ఇటలీలో అట్లాంటి చోట్ల అయితే డబ్బులు అంతా ఈదుల్లో పడేసినారంట. ఈదుల్లో పడేసి మాకు డబ్బులు కాపాడలేదు, మా ప్రాణాలు డబ్బులు కాపాడలేదు అని చెప్పేసి ఈదుల్లో పడేసినారు. కాబట్టి మేము చెప్పం, పొద్దున్నూరులు వచ్చి ఇట్లా నిలబెట్టి సోషల్ డిస్టెన్స్ అవి ఇవన్నీ మేము చెప్పం, కానీ మీరంతకు మీరు నేర్చుకోవాలి. ఇది పోయే వరకు, ఈ కరోనా అనే వ్యాధి పోయేంత వరకు మీరు మీ మీ సొంతంగా మీరే ఇవన్నీ పాటించాలి. వాళ్ళ ప్రభుత్వాన్ని మీరు తిరగద్దండి, బయట తిరగద్దండి, మా ఇంట్లో ఉండండి, గంజి దాకా బతకండి, అది దాకా బతకండి అని చెప్తారనమాట. కాబట్టి మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. ఈ కొన్ని రోజులు మనకు వ్యాధి మందుని కనుక్కునేంత వరకు ఇంట్లో ఉండండి. అది మళ్ళీ ఇంకోటి వచ్చి బయట దేశాల నుంచి ఎవరన్నా వచ్చింటారు మీ చుట్టుపక్కల పాడు, నైట్లోనే వస్తారనా? మొన్న కూడా వచ్చిన్నారంట, కేరళ నుంచి వచ్చినారంట, నైట్ నైట్ వెళ్ళిపోయింది, వచ్చి వెళ్ళిపోయింది, రాయచోటుకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు అలర్ట్ గా ఉండండి. పక్కన వాళ్ళు మనకేం మన ఆపట్లొద్దు అవసరం లే. మీ చుట్టుపక్కల చాలు, మీ చుట్టుపక్కల ఈ పక్కన ఆ పక్కన ఈ పక్కన చాలు. మీరు అలర్ట్ గా ఉంటే మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమీడియట్లీ మేము మా బాధ్యత పనిచేస్తుంది. చేతులు 20 సెకండ్లు బాగా కడుక్కోవాలా, మళ్ళా బయట వెళ్ళినప్పుడు మాస్క్ అనేది కంపల్సరీగా వాడాలా, మళ్ళా మీరు డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ 1 మీటర్ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మనం చూడాలా. మీరు బయట తిరిగినప్పుడు వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తానే మీరు కడుక్కోండి, చేతులు కాళ్ళు నీట్గా కడుక్కోండి. కూరగాయలు కొనేటప్పుడు మెయిన్ జాగ్రత్త, వాళ్ళు మాస్క్ వేసుకోవడంలా, ఇది గ్లౌజులు వేసుకోవడంలా, కూరగాయలు కొనేవాళ్ళు అట్లే ఎత్తిస్తున్నారు, అట్లే వేస్తున్నారు. చాలా మంది చేతులు పెడతారు, చాలా డేంజర్. కాబట్టి కూరగాయలు తెచ్చినా కూడా మీరు వాటిని నీట్కి కడిగేసి ఆ నీళ్లు పడేసేయండి. మిమ్మల్ని చేతులు కూడా కడుక్కోవాలి బాగా, ఎందుకంటే మీ పిల్లలు జాగ్రత్త, ఫస్ట్ మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. ఇది మా వాలంటీర్ల తరఫున మేమంతా మీకు కొంచెం అవగాహన చేద్దామని చెప్పేసి మేము కొంతమందిగా మాట్లాడుకొని ఈరోజు వచ్చి చేసినామ్మా. మీరుంటే మీరు శానిటైజర్లు అట్లాంటివి ఏమన్నా ఉంటే కొనుక్కోండి. మాకు శక్తి లేదంటే మీరు ఇంట్లోనే ఒక డెటాల్ సబ్బు కానీ పెట్టుకొని నీట్గా చేతులు కాళ్ళు కడుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. వీలైనంత వరకు మా యొక్క ఇది ఏమంటే బయట పోవద్దండి, ఇంట్లో ఉండండి, ప్రశాంతంగా ఉండండి, అంతే. ప్రయోజనాలు నా మనకి లాక్డౌన్ ఏమంటే దేశంలో మనకి పెరగలా కాబట్టి నీకు ఆడికాడికి ఉన్నది. ఒకవేళ అది కానీ స్టాప్ అయిపోయింది అనుకో, ఇప్పుడు జరిగే వాళ్ళు ఉంటారు, జరగని ఛాన్సెస్ కాదనడం లేదు. మనకేమంటే ప్రాణం కన్నా మనకి ఏది ముఖ్యం కరెక్టే. మనం ఏమంటే మనం ఈ పొద్దు 1 నెల 2 నెలలు తినకపోయినా మనకు వచ్చే నెల బతుకుంటే చేసుకోవచ్చు, అంతా ఇబ్బంది ఏం లేదు. మీకైతే తిరిగడానికి 6 నుంచి 9 వరకు ఏమో పర్మిషన్ ఇచ్చాం, మళ్ళీ 4 నుంచి 7 వరకు ఏమో పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ వినండి, మీరు దాన్ని పాటించండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇతర దేశాల్లో శవాలు కుప్పలుగా వేస్తా అంటే ఇస్తాం, మీకు దహనం చేయడానికి కూడా ఉండదు, శవం కూడా చూపించారు. ఇట్లా మీ ఫోటో చూపిస్తారంట, ఫోటో తీసుకొని మళ్ళా చనిపోయిన తర్వాత ఫోటో తీపిస్తారు, ఆ శవం కనపడదు. కాబట్టి చెప్పేది 10 నిమిషాలు జాగ్రత్త వినండి. మీ ఉండే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే బయట దేశాల్లో ఇతర దేశాల్లో అంతా ఎట్ల పరిస్థితి వచ్చేసిందంటే ఎవరైనా మీ ఆ కరోనా వ్యాధి సోకితే ఇంకా వాడిని చూడలేము, ఇంకా నువ్వు వాడంగా అదే లాస్ట్ చూపు ఇంట్లో ఉండండి. కాబట్టి చెప్పేది 10 నిమిషాలు జాగ్రత్త వినండి, చేతులు 20 సెకండ్లు కడుక్కోవాలా, మళ్ళా బయటకు కూరగాయలు కొన్నప్పుడు సరుకులు కొన్నప్పుడు మీరు బయట నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడైనా 10 మంది గుంపు కూడా ఉంటే అక్కడ వెళ్ళొద్దండి, అవాయిడ్ చేసేయండి. ఆ ప్రదేశం నుంచి మీరు సపరేట్గా వచ్చేయండి. ఎందుకంటే కరోనా ఎవరుకుందని మీకు తెలుదా, మీకు తెలిసిందా, పనులు ఏమన్నా స్కాన్ చేస్తాయా, లేవు కదా. కాబట్టి మీరేం చేస్తారంటే మీ పరిస్థితి మీరుండే పరిసరాల్లో 10 మంది గుంపుగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్ 1 మీటర్ కనీసం అంటే 1 మీటర్ ఉండాలి డిస్టెన్స్. ఆ మీటర్ మీరు చేస్తే చాలు, ఎందుకంటే ఇప్పుడు వాడు తగ్గినా తుమ్మినా మీకు ఆడి నుంచి ఇక్కడికి రాదనమాట. మీ
పక్కన కొద్ది దూరం వరకు వస్తుంది, స్ప్రెడ్ అవుతున్నది. కాబట్టి మీరేం చేస్తారంటే సోషల్ డిస్టెన్స్ మెయిన్ అనమాట. ఒక మీటర్ డిస్టెన్స్ పాటించాలి. ఎక్కడ పోయినా కూరగాయలు కొన్నా పోలీసులు పదే పదే చెప్పరు మీకు. మీరు మీ అంతకు మీ అంతకు మీరే పోవాలా, ఆ దారులు అవి నేర్చుకోవాలా. సో ఒక మీటర్ పోవాలా. మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏమంటే కూరగాయలు కొంటారు, కూరగాయల శాఖకు పోతారు. కూరగాయలు అమ్మేవాడికే వాడు వాడు అమ్మేవాడు గ్లోజులు వేసుకోడు, మాస్క్ వేసుకోడు, కూరగాయలు ఎత్తి అట్లే ఇస్తారు. ఆ కూరగాయలు మీరు కొంటారు, ఎత్తుకొని వస్తారు. కానీ వాడి చేతులు ఒకవేళ కరోనా వచ్చిందనుకో, వాడు ఆ కూరగాయలు టచ్ చేస్తాడు, ఆ కూరగాయలు మీరు టచ్ చేస్తారు. ఎత్తుకో మీ వేస్తారు, వేసుకొని మళ్ళా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినాక దాని ఏమైనా కడగతారంటే కడగరు, అట్టే ఏదో చేస్తారు. ఇట్లా అంటుకుంటారు, అన్నీ అంటుకుంటారు. ఇట్లా అడ్డించి వచ్చి నీళ్ళు తాగుతారు, గ్లాస్ పట్టుకుంటారు. ఇన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నువ్వేమి మధ్యలో మీ పిల్లల్ని పట్టుకోవచ్చు, మీ చిన్నపిల్లలు ఎవరంటే వాళ్ళని ఎత్తుకోవచ్చు, అట్లా మీరు చేయొచ్చు. అప్పుడు ఏమంటే స్ప్రెడ్ అవుతుంది మీ నుంచి మీ పిల్లలకి, మీ పిల్లల నుంచి ఇంకా ఇంకా పక్కన ఇంకా చుట్టుపక్కల పిల్లలు అంటే వాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళు ఆడుకుంటారు కదా వీళ్ళే, వాళ్ళకి తెలుసిన మాకు ఆ పిల్లలకి అని చెప్పేసి. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు బయట వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఫస్ట్ చేతులు కాళ్ళు నీటి కడుక్కోవాలా, మాస్క్ పక్కా క్యారీ చేయాలా. మాస్క్ అనేది మీ దగ్గర లేదనుకో ఖచ్చితంగా పడుకోనండి, ఇబ్బంది లేదు. మనకి లేదు టైలర్లు ఉంటారు, టైలర్లు కొడతారు. ఇది కొనాలంటే కూడా 30 రూపాయలు 40 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు మాస్కులు కొనాలన్నా దొరకవు. కాబట్టి టైలర్ దగ్గరికి వెళ్ళి టైలర్ దగ్గర మాస్క్ లాంటివి కుట్టించుకొని అది వేడి నీళ్ళల్లో ఎత్తి ఆరబెట్టుకొని అట్లా చేసుకోవాలి. దాన్ని ఒక మాస్క్ అయినా మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు బయట వెళ్ళినప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట వెళ్ళినప్పుడు మాత్రం వీలైనంత వరకు ముసలోళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నా సరే ముసలోళ్ళని బయట పంపించండి ఫస్ట్. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది, ఆ వ్యాధి నిరోధక శక్తి. అటాక్ ఏంటంటే ప్రాణం పోయేదే అంట. ఇప్పుడుండే పరిస్థితి పిల్లోళ్ళకైతే పిల్లోళ్ళు 20 నుంచి 40 మధ్యలో ఉండేవాళ్ళు ఏదో గట్టినవచ్చు, బట్ 50 పైన ఉండేవాళ్ళు మాత్రము ఆ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఒకవేళ కరోనా సోకిందంటే ఇంకా చనిపోవడమే, ఇంకేం మళ్ళీ మారుమాటం ఉండదు. కాబట్టి అందరూ చెప్తా అన్నారు, కొన్ని దేశాలు అయితే ఇంకా చేతులు ఎత్తాయి. అమెరికా అట్లాంటి దేశమే చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మా వల్ల ఏమి కాదు, మా వల్ల ఏమి కాదు. ఇండియాలో మనకు ఉండేది 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నాడంట. కాబట్టి ఆ 10,000 మందికి ఒకవేళ 10,000 మనకి సోకిందంటే 10,000 మంది డాక్టర్ పోవాలి. ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు రాకుండా మనం తీసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉంటేనే పక్కన వాళ్ళు వాడు జాగ్రత్త ఉంటాడు, వాళ్ళు జాగ్రత్త ఉంటారు. మన విదేశాల నుంచి ఎవరన్నా విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఇప్పుడు అంతా వచ్చింది కాబట్టి యాడించన్నా రానివాడు పక్కన పల్లె నుంచి అంటాడు వాడు. అంతకుముందు ఇప్పుడు బెంగళూరుకి వచ్చినట్టు పల్లె అంటాడు వాడు, ఈ పల్లె నుంచి ఇక్కడ వస్తాడు అంటాడు. తప్పదు, ఎవడు వచ్చినా ఇంటి మీద నేను ఫస్ట్ వాలంటీ వాలంటీర్ వచ్చి ఎక్కడ చేసుకుంటాను, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చెప్పినారని పక్కన వాళ్ళకి చెప్పాలి, మళ్ళా వాలంటీర్ సపరేట్ చెప్పమా, పలానా వాళ్ళు పలానా డోర్ నెంబర్లో వచ్చినారని చెప్పేసినా ఆ వాలంటీర్ పోయి మాకు ఎవరో ఫోన్ మాకు ఎవరో తండ్రి ఫోన్ వచ్చింది మీరు వచ్చినారంట ఏమి ఎక్కడి నుంచి వచ్చినారని ఎంక్వైరీ చేస్తుంది. మా యొక్క రీతిలో మేము ఎంక్వైరీ చేస్తాం. కాబట్టి జలుబు ఏమైనా వచ్చిందనుకో ఇంటికాడ వేడి పాలల్లో పసుపు కానీ అట్లాంటివి వేసుకొని తాగండి. అల్లము పొద్దుటప్పుడు అట్లాంటివి ఏమైనా వచ్చినట్టు అల్లము తెలంగాణ కర్మండి, బాగా నాగబెట్టి మరగబెట్టి తాగండి. పాలు బాగా పాలల్లో పసుపు వేసుకొని తాగండి, ఎందుకంటే యాంటీబయాటిక్ పసుపు కాబట్టి అట్లాంటివి తాగండి. మళ్ళీ మీరు పిల్లోళ్ళని జాగ్రత్తగా చూస్తారు, పిల్లోళ్ళు ఇంట్లో ముసలోళ్ళు అంటే బయట బాగా బయట, ఎందుకంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఎక్కువ, తక్కువ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ముసలాలు కాబట్టి పోతాం అంటే క్షీణిస్తూ ఉంటాం. కాబట్టి మీరేం చేస్తారంటే ముసలాలను బయట పంపించండి. ఇదే పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి వస్తాను. అది వల్ల పిల్లలు బాగా వయసులో ఉండాలని రావాలి మనకి అందుకోవడం. కాబట్టి అది రికవర్ అవుతుంది, ముసలాలు కట్టుకుంటే రికవరీ కావచ్చు డైరెక్ట్. కాబట్టి మీరంతకు మీరు జాగ్రత్తగా అంటే 10 మందికి రాకుండా చూసుకోండి. మీరు డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్